శ్రీ గురుభ్యో నమః హరి ఓం. హిందూ తత్వం ప్రేక్షకులకు నమస్కారం అండి. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో నాలుగవ రోజున అమ్మవారికి అలంకారం చేసే అలంకారం, అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి రూపాన్ని దర్శనం చేస్తూ వచ్చేటువంటి ప్రయోజనాన్ని గురించి మనం తెలుసుకుందాం. శరన్నవరాత్రి మహోత్సవాలలో నాలుగో రోజున అమ్మవారికి లలితా త్రిపుర సుందరి స్వరూపంతో ఆరాధన చేస్తారు. లలితా త్రిపుర సుందరి దేవి అత్యంత విశిష్టమైనటువంటి స్వరూపం. అసలు ఈ స్వరూపాన్ని గురించి, అమ్మవారి యొక్క విశేషాన్ని గురించి మహానుభావుడైనటువంటి హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఉపదేశం చేశారు. హయగ్రీవ అగస్త్య సంహాదే అని లలితాశాస్త్రంలో చెప్పుకుంటారు. వాళ్ళిద్దరూ కూడా అమ్మవారి యొక్క విశేషాన్ని, అమ్మవారి స్వరూపాన్ని గురించి ప్రస్తావన చేశారు. ఈ అమ్మవారు పుష్పబాణాలు చేద్ధరించి చెరుకు గడన విల్లుగా ధారణ చేసి పాశము అంకుశమైనటువంటి దివ్యాయుధాలు ధరించి పరమేశ్వరుణ్ణి తల్పంగా సింహాసనంగా మర్చుకొని అమ్మవారు దివ్యమంగళమైనటువంటి స్వరూపంతో కూర్చొని ఉంటే పార్వతి, లక్ష్మి, సరస్వతి మూడు రూపాలతో ఉంటే పరాదేవత స్వరూపం అంటారు. లలితా త్రిపుర సుందరి దేవికి అటుపక్క ఇటుపక్క లక్ష్మీ సరస్వతి ఇద్దరు కూడా వచ్చి వింజామరాలు వీస్తూ ఉంటారు. అంటే మూడు రూపాలు కలయికుండా ఉంటే స్వరూపాన్ని త్రిపుర లలితా త్రిపుర సుందరి అంటారు. మూడు రూపాలు కలిస్తే వచ్చేటువంటి స్వరూపాన్ని పరాశక్తి అంటారు. అదే తేడా. రెండు పక్కల కూడా అమ్మవార్లు చామరంతో విసురుతూ సమస్తమైనటువంటి లోకాన్ని అనుగ్రహించడానికి పరమేశ్వరుణ్ణి తన సింహాసనంగా మరుచుకొని దివ్యమైనటువంటి స్వరూపంతో దర్శనమిచ్చేటువంటి స్వరూపాన్ని లలితా త్రిపుర సుందరీదేవి అంటారు. అటువంటి ఆ లలితా త్రిపుర సుందరీదేవిని దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో నాలుగో రోజు అర్చన చేస్తారు. ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని హయగ్రీవ అగస్త్య మహర్షి కూడా సంహారం ద్వారా మనకు తెలియజేస్తారు. అమ్మవారి యొక్క స్వరూపాన్ని అరుణాం కరుణాం తరంగిటాక్షీం అని ప్రారంభిస్తారు లలితా శాస్త్రాన్ని. చక్కనైనటువంటి స్వరూపం, ఎర్రగా ప్రకాశించేటువంటి స్వరూపం. అరుణవర్ణం అంటే ఎరుపు వర్ణం. సూర్యనారాయణ స్వామి ఏ విధంగా ప్రతిబింబాన్ని కలిగి ఉంటాడో అటువంటి బింబస్వరూపాన్ని కలిగినటువంటి వర్ణంతో అమ్మవారి స్వరూపాన్ని ప్రారంభం చేస్తారు. కరుణాతరంగితాక్షీం. కరుణ అనేటువంటిది అద్భుతమైన రసం. అటువంటి కరుణ, అమ్మవారి కరుణ అంటే ఎలాంటి కరుణ అంటే ఇక చెప్పడానికి వీలు లేదు. అంత అద్భుతమైనటువంటిది కరుణ. అంతటి కరుణారసాన్ని వర్షింపచేస్తుంది అమ్మవారు. అమృతంధార ఎలా కురుస్తుందో, ఆవు దగ్గరికి వెళ్ళి పాలధార ఎలా వస్తుందో, వేదం వినేటప్పుడు ఆపకుండా ఏ విధంగా వింటూ ఉంటే వేదం వింటా ఎంత ఆనందం కలుగుతుందో, అమ్మవారి రూపాన్ని చూస్తే అంత ఆనందాన్ని కలుగుతుంది. అంతటి విశేషమైనటువంటి స్వరూపం లలితా త్రిపుర సుందరిదేవి స్వరూపం. ఆమె యొక్క వర్ణన అంతా కూడా అగస్త్య హయగ్రీవులిద్దరు కూడా వర్ణన చేస్తారు. ఆ అమ్మవారిని చాలామంది ఏం చేస్తారంటే, ఒక లైన్ మీరు చదవండి, ఇంకో లైన్ నేను చదువుతాను అని ప్రారంభం చేస్తారు. కానీ లలితా సహస్రాన్ని రహస్యంగా చదవమన్నారు. అసలు ఎంత రహస్యంగా, ఎంత నెమ్మదిగా చదివితే అంత విశేషణ ఫలితాన్ని వస్తుంది. అంతేగాని సగభాగం మీరు సగభాగం నేను అనడానికి ఇదేదో ఆస్తి పంపకాలు కాదు కదండి. లలితా సహస్రం అంటే సంపూర్ణంగా చదివి తీరాలి. అలా సంపూర్ణంగా చదివితేనే సంపూర్ణమైన ఫలితాలు పొందుతారు. సగం చదివితే అర్ధ ఫలితాన్ని పొందుతారు. సంపూర్ణమైన ఫలితాన్ని పొందడానికి లలితా సహస్రాన్ని సంపూర్ణంగా చదవవలసిందే. అది కూడా చాలా నెమ్మదిగా, స్పష్టంగా, అక్షర దోషాలు లేకుండా చదవాలి. అలా చదివిన వాళ్ళందరికీ కూడా తల్లి కృపారసాన్ని వర్షింపచేస్తుంది. దాంతోపాటుగా అమ్మవారి యొక్క కబరీబంధ వైశిష్యాన్ని కూడా చెప్పబడింది. లలితాదేవి యొక్క స్వరూపంలో కబరీబంధానికి చాలా ప్రాముఖ్యత చెప్తారు. కబరీబంధం అంటే జుత్తు ముడి. అమ్మవారి యొక్క జుత్తు ముడి ఎవరికి కనిపించదు. ఎందుకంటే అమ్మవారి కిరీటంలోకి వెళ్ళిపోతుంది ఆ జుత్తు ముడి. కానీ అమ్మవారి యొక్క కిరీటంలో ఉండేటువంటి ఆ కబరీబంధాన్ని ఎవరైనా దర్శనం చేస్తారు అంటే కేవలంగా ఆ లలితా సహస్రాన్ని నెమ్మదిగా చదువుతూ ఉంటే ఆ చదివేటప్పుడు అంతర్ముఖుడైపోతాడు. అమ్మవారి స్వరూపం అంతా కూడా అంతర్ముఖంలో దర్శనం అవుతూ ఉంటుంది. అలా దర్శనమైనప్పుడు అమ్మవారి కిరీటాన్ని తీసి అమ్మవారి యొక్క కబరీబంధాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి సంపూర్ణమైన జ్ఞానం. ఇంకా వాళ్ళకి ఐహిక సుఖాల మీద భ్రాంతి అనేది ఉండదు. ఆ పరాదేవత పాదపద్మాలు ఆశ్రయించిన వాడికి ఐహిక సుఖాల మీద భ్రాంతే ఉంటుంది. అంతర్ముఖంగా దర్శనం చేసుకున్న వాడికి ఈ అంతరాత్మలు ఎందుండేటువంటి ప్రాభౌతికాలు ప్రాబల్యాలు ఏముంటాయి. అంతరాలు ఏమీ లేకుండా అంతర్ముఖంగా అమ్మవారి దర్శనం చేసుకున్నవాడు ఒక గొప్ప విశిష్టమైనటువంటి లక్షణాలతో పాదాలు పట్టుకొని ఉంటాడు అమ్మవారి పాదాలు. ఇంకా ఆయనకి భ్రాంతులు, ఈ ఐహిక సుఖాలు, బంధాలు, బంధుత్వాలు ఏమీ ఉండవు. బంధము బంధుత్వం ఉన్నారంటే కేవలంగా అమ్మవారితోటే.
ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. అమ్మవారి యొక్క లలితా సహస్రాన్ని అంత నెమ్మదిగా అంతర్ముఖంగా చదివితే, అలా చదివి దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మీరు అడిగితే, భాస్కరాచార్యుల వారు అలా దర్శనం చేసుకున్నారు. మహానుభావులు భాస్కరాచార్యులు లలితా శాస్త్రానికే భాష్యం చెప్పారు. ఆయన భాస్కరాచార్యుల వారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన లలితా సహస్రానికి అంతటికి కూడా భాష్యం చెప్పిన మహానుభావుడు, సాక్షాత్తుగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క కుల గురువు భాస్కరాచార్యుల వారు అంటే అంత విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు. అందుకే అమ్మవారికే గురుస్థానం అందు కూర్చున్నాడు. ఇంకా అంతకంటే ఇంకేం అవకాశం ఇస్తుంది అమ్మ తల్లి? అమ్మవారి అనుగ్రహం ఉంటే అమ్మవారి యొక్క స్వరూపానికే గురువుగా కూర్చునేటువంటి స్థితి ఇచ్చింది అమ్మవారు. అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి కేవలంగా లలితా త్రిపురసుందరి దేవే. ఆమె పాదాలు పట్టుకున్న వాడికి చిన్నపిల్లవాడికి తల్లి ఎలా లాలిస్తుందో, ఆమె పాదాలు పట్టుకున్న వాడికి అంతగా లాలించి ఊరడించి తన యందు చేర్చుకునేటువంటి స్వరూపమే లలితాదేవి స్వరూపం. ఆమెకు మించినటువంటి స్వరూపం ప్రపంచమునందు వేరొకటి లేదు అని చెప్తారు. అంత వైవిధ్యమైనటువంటి స్వరూపాన్ని, అంత విశిష్టమైనటువంటి స్వరూపాన్ని నాలుగో రోజున అర్చన చేస్తారు. ఏ విధంగా అర్చన చేయాలి, ఏ విధంగా ఆరాధన చేయాలి, ఏ విధంగా అర్చన చేస్తే అమ్మవారి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందుతారు అనేటువంటి విషయాల గురించి మనం తదుపరి వీడియోలో చెప్పుకుందాం. నమస్తే. జాతక శంకుస్థాపన గృహారంభారి ముహూర్త విషయాలు, వివాహారి ముహూర్తాలు, అదేవిధంగా మీ జాతకాలు పరిశీలింపజేయబడును. తగు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పరిశీలన కొరకు స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకుని మీరు కాల్ చేయండి. తప్పకుండా మీ పరిశీలన చేసి మీకు తగు పరిష్కారం చెప్పబడుతుంది. నమస్తే.